తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపిన బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటికి రావడంపై వివరణ ఇచ్చారు. బీజేపీలో టికెట్ రానందనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించడానికి వచ్చారని తెలిపారు ఆయన. ప్రస్తుతానికి తాను బీజేపీలో కొనసాగుతున్నానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ లో టికెట్లు ఫుల్ఫిల్ అయ్యాయని, మహబూబ్ నగర్ లో వంశీ చందర్ రెడ్డి చేవల్లో పట్నం కాంగ్రెస్ లో ఉన్నారు కదా అని ప్రశ్నించారు జితేందర్ రెడ్డి. కొత్తగా ఏం కాదు, ఆయన ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ వస్తుంటాడు ఈసారి వచ్చిన దానికి ఏంటంటే జితన్నకు ఆయన ప్రియమైన అన్నకు సీటు రాలేదని చెప్పి కండలెన్స్ చెప్పడానికి మాత్రం ఆయన వచ్చింది. లోకల్ ఆడకండి, ఆ మాట ఆయన మాట్లాడలేదు, ఈ మాట నేను మాట్లాడలేదు. ఖాళీ ఏంటంటే ఆయన బాధపడ్డది ఏంటంటే అన్న మహబూబ్ నగర్ జిల్లా, ఆయనకు కూడా తెలుసు, ఆయన కూడా మహబూబ్ నగర్ జిల్లా వాడు కాబట్టి అన్న నీవు పాలమూరు జిల్లాను ఎప్పుడు కూడా ఎదుగుతుందో అందరి మధ్యలో ఉండి జీవించినావు, అటువంటి దగ్గర నీకు సీటు రాలేదు అని ఆయన బాధను వెలగట్టడానికి పర్సనల్గా పొద్దున పేపర్ చూసిందంట. అన్నకు సహీ జితేందర్ రెడ్డికి నయ్యని చెప్పి వచ్చిందంట. అది చూస్తా అన్న చాలా బాధగా ఉంది అందుకని.